ఎంతోమంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కష్టాన్ని తగ్గించి టఫ్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్కు సింపుల్ అండ్ స్ట్రెయిట్గా ఆన్సర్ ఇచ్చేందుకే వేటు న్యూస్ చిన్న ప్రయత్నం. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది? హైడ్రోజన్, హీలియం, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. సమాధానం కార్బన్ డైఆక్సైడ్. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జులై 6, మార్చి 18, సెప్టెంబర్ 8, అక్టోబర్ 8. సమాధానం సెప్టెంబర్ 8. 1000 స్తంభాల గుడి ఏ ఏడాది నిర్మించారు? 1162, 1124, 1134, 1182. సమాధానం 1162. దాద్రానగర్ హవేలీ రాజధాని ఏది? కపుర్తల, అగర్తల, జకార్తా, సిల్వస్సా. సమాధానం సిల్వస్సా. 2011లో ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనాభా గల జిల్లా ఏది? ఆదిలాబాద్, మహబూబ్ నగర్, విజయనగరం, మెదక్. సమాధానం విజయనగరం. భగవద్గీతలోని శ్లోకాలు ఎన్ని? 700, 800, 900, 1000. సమాధానం 700. సుంకేసుల ఆనకట్ట ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్, కరీంనగర్, కర్నూల్, నల్గొండ. సమాధానం కర్నూల్. హైందవ ధర్మోద్ధారక అనే బిరుదున్న రాజు ఎవరు? శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, టిప్పు సుల్తాన్, ఝాన్సీ లక్ష్మీబాయి. సమాధానం శివాజీ. ధ్వని వేగం ఎందులో ఎక్కువగా ఉంటుంది? స్టీల్, గాలి, నీరు, శూన్యం. సమాధానం స్టీల్. బకింగ్హామ్ కాలువ ఏ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నది? ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, తమిళనాడు కేరళ. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు. నేటి ప్రశ్న: ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, బెజవాడ గోపాలరెడ్డి. సమాధానం కమెంట్ల రూపంలో తెలియజేయండి. నిన్నటి ప్రశ్నకు సమాధానం: సూర్యునిలో శక్తికి కారణమైన వాయువు ఏది? సమాధానం హైడ్రోజన్.